వేములవాడ నియోజకవర్గంలో రాబోయే కొద్ది రోజుల్లో 1800 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను సుమారు 100 కోట్లతో నిర్మించబోతున్నట్లు స్థానిక శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు స్పష్టం చేశారు. వేములవాడ పట్టణంలోని 11 వార్డులో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కార్యక్రమంను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ అర్హులైన లబ్ధిదారులను పారదర్శకంగా స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఎంపిక చేసి నిరుపేద కుటుంబాల చిరకాల వాంఛ సొంతింటి కలను రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో అందిస్తామన్నారు. రాజన్న ఆలయ గుడి చెరువులో 10 కోట్ల రూపాయలతో సుందరీకరణ పనులు ప్రారంభించబోతున్నట్లు వివరించారు. అంతేకాకుండా బదిపొచ్చమ్మ ఆలయ విస్తరణలో భాగంగా ఎలాంటి లోటుపాట్లు లేకుండా ప్రతిపక్ష పార్టీలకు కూడా ఏ ఒక్క చిన్న తప్పిదం దొరకకుండా అన్ని జాగ్రత్తలు పాటిస్తూ అభివృద్ధి పనులు చేపిస్తున్నామని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కంటి వెలుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే స్వయంగా కంటి పరీక్షలు నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవిరాజు, వైస్ చైర్మన్ మధు రాజేందర్, స్థానిక కౌన్సిలర్ యాచమనేని శ్రీనివాసరావు, సిరిగిరి చందు, ఇప్పపుల్ల అజయ్, కుమరి శ్రీనివాస్, బింగి మహేష్, పట్టణ అధ్యక్షులు పుల్కం రాజు, నాయకులు పొలాస నరేందర్, జడల శ్రీనివాస్, సలీం, గడ్డం హనుమన్లు, గూడూరి మధు, కందుల క్రాంతి, తీగల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ 11 వార్డులో కంటి కార్యక్రమం తొందరగానే మనకు డేట్ వచ్చినందుకు మేము చాలా సంతోషపడుతున్నాం. ఎందుకంటే ఒక్కొక్క కార్యక్రమం మార్చ్ లో కూడా డేట్ వస్తున్నాయి. మన వార్డు లో తొందరగానే కార్యక్రమం ఏర్పాటైనందుకు మరి కృతజ్ఞత తెలియజేస్తూ ఇదంతా కంటి వేలు కార్యక్రమం చూసుకుంటే ఏ ఇంటికి మనం వెళ్ళి వాళ్ళని అడిగినా వాళ్ళ అప్లికేషన్ తీసుకున్నా కానీ అందరూ చాలా ముందుకు వస్తున్నాం. మంచి గొప్ప కార్యక్రమం. అదేవిధంగా ఇప్పుడు మనం ప్రారంభించిన ఈ కార్యక్రమంలో మనం మీరే ఇక్కడ 14 లక్షల తోటి మనవుడు మనం ఈ కార్యక్రమానికి ఆ రోజు ప్రతి కొబ్బరికాయ చేశారు. త్వరలోనే అది కంప్లీట్ అయిన బిల్డింగ్ కూడా త్వరలో మీ చేతుల మీద మొదల తరగతి కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. ఈ తొందరగా దాదాపు ఒక 3 నెలల లోపలే ఆ కార్యక్రమాన్ని కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకా మా వార్డులో మొన్న అంటే చాలా మంది అనుకుంటున్నారు బాగా డబ్బులు వచ్చినాయి వార్డుకు 50 లక్షలు అనుకున్నాయి, కానీ ఈ వార్డు చాలా పెద్దవాడు, చాలా కొత్త కొత్త ఖాళీలు ఏర్పడుతున్నాయి కాబట్టి ఆ డబ్బులను మాకు ఎక్కడ సరిపోకునే పరిస్థితికి వచ్చింది. దయచేసి మా వారికి ఇంకా ప్రత్యేక కృషి పెట్టి మొన్న మనం ప్రోత్సహించి ఎన్నో అందరికన్నా ఇక్కడ ఎక్కువనే ఇచ్చారు కాబట్టి మీ హృదయం తెలియజేస్తున్నాం. కానీ ఆ వచ్చిన 50 లక్షలు కూడా మాకు ఏమైనా సరిపోవట్లేదు. దాదాపు మాకు లెక్క పెట్టి 3 నుంచి 4 కోట్ల రూపాయలు అయితే ఏమైనా ప్రత్యేక విషయం అనే భావన కలిగే పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి సౌకర్యంతో మరి 11వ వార్డు డేట్ వైజ్ గా తీసుకున్నాను. ఎందుకంట మరి ఈ వార్డు నందు కూడా అందరూ దయచేసి 18 సంవత్సరాల పైబడి ఉన్నటువంటి మరి మహిళలు కానీ పురుషులు కానీ అందరూ వచ్చి ఇందులో చికిత్స చేయించుకొని ఏమైనా సమస్యలు ఉంటే మరి కంటి అద్దాలతో పాటు మెడిసిన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దయచేసి మంచి పత్రం మరి మా ముఖ్యమంత్రి వర్యులు ఎంతో దూరదృష్టితో ఆలోచించి ప్రతి ఒక్కరికి మరి వెయ్యిని ఇవ్వాలని ముఖ్య ఉద్దేశంతో తీసుకున్నటువంటి కార్యక్రమం మనం అందరం భాగస్వాములమై ఈ యొక్క ప్రోగ్రాన్ని విజయవంతం చేసుకుంటూ మరి పేద ప్రజలకు మరి దగ్గరగా ఈ పథకాన్ని తీసుకెళ్ళి మరి వారు కూడా చీకటి నుండి వెలుగులోకి వచ్చేటువంటి దిశగా మనం అందరం ప్రయత్నించాలని మనసారా కోరుకుంటూ ఈ యొక్క అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. సర్వే నయన ప్రధానం అంటే మానవ శరీర భాగాలలోని కళ్ళు ఎంత ప్రధాన పాత్ర పోషిస్తాయో ఈ రంగుల ప్రపంచాన్ని చూడడం కోసం ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రపంచాన్ని చూడాలని చెప్పేసి అందరితో ఆయన సమాజం తీర్చిదిద్దాలని చెప్పేసి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారి సారథ్యంతో మనం గౌరవ మంత్రి గారి సారథ్యంతో ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నప్పటికీ కూడా ఈ విధంగా ప్రతి ఒక్క మధ్యతరగతి పేద తరగతి మధ్య వర్గాల కోసమే మా నాయకత్వంలో మేమందరూ కూడా కలిసిపోయి కృషి చేస్తా ఉన్నాము. మధ్యతరగతి నిర్పేదలు ఎవరైతే ఉన్నారో వారి కోసం కూడా డబుల్ బెడ్రూమ్ కోసం డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం ఎవరైతే అర్హులు కాబడతారో వారికి కూడా మీరు పారదర్శకం కూడా ప్రతి ఒక్కరు కూడా వారికి అందేలా కూడా మన ఒక ప్రణాళిక చేపట్టడం చెప్పడం జరిగింది. ఈ విధంగా మధ్య తరగతి ప్రజల కోసం పేద తరగతి ప్రజల కోసం కూడా వారి వాళ్ళు అందేపు చెప్తున్నారు. ఈ విధంగా ద్వారా స్వస్థతారిందని చెప్పడం జరిగింది. మరి 20 కోట్లు కూడా టీఎఫ్ఐడిసి ద్వారా మనకు గవర్నమెంట్ సాధ్యంతో మంత్రిగా సాధ్యంతో ఉన్న